మేషరాశిలో త్రికోణం అంటే మూడు కోణాల రాశిలో ఈ స్వామివారు ఉంటారు. ఏదైతే సూర్యగ్రహం మనకు చూసినట్టయితే మధ్యవర్తులాకార మండలే స్వర్ణ ప్రతిమా రూపేణం కదా మనం చెప్పుకుంటుంటాం స్వామివారిని. అంటే చక్కగా వృత్తాకారంలో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నటువంటి సూర్యవారుని మనం ఉదయాన్నే కనుక సూర్యోదయం చూసినట్టయితే మనం దర్శించగలం. మనం సూర్యోదయం ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతూ ఉంటే ఆ సూర్యభగవానుడు యొక్క ఈ దివ్య ప్రభని ఆయన యొక్క సుందర రూపాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఏదైతే సూర్యోదయం వేళ ప్రతి ఒక్కరూ ప్రభాత కాలంలో ఆ సూర్యుడికి ఎదురుగుండా వెళ్ళినట్టయితే వారికి చర్మ వ్యాధులు దగ్గరికి రావు. మనకి భారతంలో స్పష్టంగా కృష్ణుడి యొక్క సంతానంలోని సాంభుడు తన యొక్క కుష్టు వ్యాధిని పాపుకోవడం కోసంగా సూర్యుడిని ఆరాధించి చక్కగా మనం దర్శించవచ్చు. అట్లాగే సూర్యుడి యొక్క రథసారథైనటువంటి అనూరుడు తన యొక్క రెండు కాళ్ళని సూర్య వేడి చేతిని కోల్పోయినట్టుగా ఒక ఐతిహ్యం ఉంది. మరొక దగ్గర ఇంకొక విధంగా చెప్పబడింది ఆ అనూరుడు కూడా మనకి ఈ యొక్క చర్మ వ్యాధికి గురై ఆ సూర్య ప్రభావం చేత ఆ వ్యాధిని పొంగొట్టుకోవడం జరిగినట్టుగా కూడా మనం అంతర్గత పురాణాల్లో తెలుసుకుంటాం. కాబట్టి ఈ యొక్క మేషరాశికి అధిపతి అయినటువంటి వాడు అంగారకుడు. ఈ అంగారకుడు మనిషి మానవాళి జీవితం మీద అంగారక దోషం కనుక ఏర్పడినట్టయితే రక్తం అనేటువంటిది అంగారకుడి యొక్క గ్రహం అంగారకుడి అధీనంలో ఉంటుంది రక్తం అనేది. ఈ రక్తకారకుడు కాబట్టి అంగారకుడు ఆ రక్త వ్యాధి ఏదైతే మనకి ఈరోజు అత్యంగా విపరీతమైనటువంటి కోపం బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఎందుకు వస్తుంది అంటే అంగారకుడి యొక్క అనుగ్రహం కనుక మన మీద లోపించినట్టయితే తప్పకుండా విశేషమైనటువంటి కోపం విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎవరికైతే అంగారకుడి ప్రభావం పరిపూర్ణంగా చక్కగా ఉందో వారు శాంత చిత్తులై ఉంటారు. ఈ అంగారకుడు వికటించిన దాన్ని బట్టి ఆ యొక్క జాతక స్థితిని బట్టి అమ్మవారు మనల్ని ప్రతి విషయంలో తట్టి తట్టి చూపిస్తుంటుంది. ఇదిగో ఇది నీకు అంటే నీకు సంబంధించిన విషయాల్లో నీ తల్లి కంటే కూడా నీ మేలు కోరేవారు ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత అంతటి మేలును కోరేటువంటి ఆ యొక్క స్వరూపంగా భార్యని చూడాల్సినటువంటి అవకాశం. ఆమెకి మీరు ఏమి చేస్తున్న ఆతృత ఏదో ఒక ఆందోళన. ఎందుకంటే ఎక్కడ మీరు నామ ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో అనుక్షణం అప్రమత్తతతో మీరు ఏమి చేస్తున్నారో ప్రతి క్షణం ఆమె గమనించి మీ యొక్క అడుగు చెప్తారంటే మీ సర్వకార్య. కాబట్టి భార్యని గురించి మరమరల మనకి ఈ శుక్రగ్రహ వర్ణం దగ్గర మనం చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంగారకుడి గురించి తెలుసుకుంటున్నటువంటి క్రమంలో ఈ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన్ని దగ్గర కూడా అంగారకుడి ప్రభావం మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్వామివారు ఏదైతే దివ్య కథాచరిత అమ్మవారి కథాచరితం మనం తెలుసుకుంటున్నాం అమ్మవారిది, ఆ క్రమంలో ఈ స్వామి కుజుడు యొక్క ప్రతాపం ఆయన యొక్క తేజస్సు విహీనమైతే మనకు కలిగే కష్టాలు, అంగారకుడు మన మీద ఎలాంటి స్వభావం ప్రతికూలం కాకుండా అనుకూలమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చక్కగా వివరించారు. ఆ అంగారకుడు అలా చక్కగా మన మీద పనిచేసినట్టయితే పొడమి రేడు అంటే ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి రాజయ్యేంతటి యోగ్యాన్ని కూడా ఆ స్వామి ప్రసాదిస్తాడు. అటువంటి స్వామి మేక మీద ఉంటాడు. ఈ మేక మరల అగ్నికి కూడా వాహనం. ఈ మేక గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. అన్ని ప్రాణులు మనకి గోవు ఉంటే గోవుకు ఒక విశిక్ష లక్షణం విశేషమైనటువంటి లక్షణం ఉంది. నేను సర్పాన్ని గురించి చెప్పుకున్నాం. ఏదైతే సర్పం కొన్ని ప్రాణులు రాత్రిని నిద్రిస్తాయి, కొన్ని ప్రాణులు పగలు నిద్రిస్తాయి. కానీ రాత్రి పగలు కూడా నిద్రపోని ప్రాణి ఏదన్నా ఉంటే అది సర్పమే. చాలామంది అనుకుంటారు సర్పం ఎందుకు నిద్రపోదు స్వామి, ఒక చక్కగా బుట్టలో పెట్టేసి దాన్ని పెడితే అది చుట్టూ చుట్టుకొని చక్కగా పడుకొని ఉంటుంది అంతే నిద్రపోదు. మీరు కనుక ఆ బుట్టను ఊరికి పైన అలా తీస్తే పావులు వాడు బుట్ట అటు ఇత్తానే వస్తూ అంటే బయటకు వస్తుంది. కాబట్టి అప్రమత్తతకి స్వరూపంగా ఆ పాము మనం దర్శించవచ్చు. ఇక ప్రతి ప్రాణికి ఒక్కొక్క విశేషం ఉంది. ఇక్కడ అంగారకుడికి వాహనమైనటువంటి ఈ మేకకు కూడా ఒక గొప్ప విశేషం. ఇది తాను తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే చెట్ల ఆకులన్నీ కూడా నమిలి
తింటుందో ఈ మేక ఆ ఆహారాన్ని తిరిగి తన మనం వదిలే లోపల దీని అగ్ని గర్భం ఏదైతే గర్భంలో ఆ యొక్క జీర్ణ వ్యవస్థ మేకకి జీర్ణ వ్యవస్థను గురించి ఎలా చెప్పారంటే ఈ తీసుకున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో మీరు బాగా గమనించండి మానవాళికి ఔషధాన్ని కలిగించేటు బాగా ఓజస్సుని తేజస్సుని ఇచ్చేటువంటి ఔషధీకృతమైనటువంటి ఆకులని మాత్రమే మేక తింటుంది అంటే చీమచింత చెట్టు గుబ్బలు అంటారు పాత్రలో ఇక్కడ పల్లెటూర్లలో ఆ చీమచింత చెట్టు ఆకులు అట్లాగే ఏ మూలిక ఆకులు అయితే ఉన్నాయో అంటే పిసంగాకు అట్లాగే ఈ యొక్క గుడు మన ఈ భృంగరాజం అట్లాగే పొనగంటి ఇటువంటి ఆకులు పచ్చగడ్డి ఇటువంటివన్నీ తింటుంది తిన్న తర్వాత దీని గర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఈ తిన్న పదార్థంలోని వ్యర్థమంతా ఒక పక్కకి నెట్టి అందులో వప అనేటువంటి ఒక పదార్థాన్ని అది అరేంజ్ చేసి ఒక తయారు చేసుకుంటుంది ఈ వపని ఏం చేస్తారంటే సోమయాజులుగా చెప్పబడి అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి ఏదైతే ఒక మహానుభావుడు ఒక సోమయాజిగా వేద పండితుడు ఉంటారో వారు ఈ పశు హోమం అనేటువంటిది ఒకటి చేస్తారు పశు యాగం వాజపేయ పౌండరీక యాగాలు చేస్తారు ఈ యాగం చేసేటప్పుడు ఆ కొన్ని కొన్ని యాగాల్లో మనం పురాణాల్లో కూడా దర్శించవచ్చు అందరూ అనుకుంటారు గోవుని సంపేస్తూ అక్కడ ఏ బ్రాహ్మణులు అక్కడ గోవుని చంపుతారు అక్కడ ఇచ్చేటువంటిది బలి ఇవ్వరు ఏ కత్తి పెట్టరు ఎటువంటి కత్తి పెట్టి ఏ ప్రాణిని హింసించకుండా ఆ ప్రాణిని తనగా తాను పరమేశ్వర కొన్ని మంత్రాలను చదువుతారు అంటే తదాత్మ అంటే ఆ యొక్క ఆత్మని పరమేశ్వరుడి కోసం ఏదైతే నేను ఆ పరమేశ్వరుడి యొక్క స్థితి తెలుసుకున్నాను ఆయనలో లైవ్ అయిపోతానని చెప్పి తెలుసుకునేటువంటి ఆ జీవి ఆ లక్షణాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది ఆ వప ఏర్పడినటువంటి ఆ మేక ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తారు పండితులు ఆ వప లక్షణం అంటే గోవుకి గోరోజున ఉంటుంది అది బహు తెలివిగా ఉంటుంది గోరోజున ఉన్నటువంటి గోవు బహు తెలివిగా బహు చక్కగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే ఆ గోవు గోరోజున ఉన్నటువంటి గోవు మా ఇంట్లో నేనేం చూడడం చిన్న వయసులో చిన్న పాప పడుకోనుంటే అక్కడికి వచ్చి ఎగిరి దూకెళ్ళింది ఆ బిడ్డను తొక్కకుండా అటువంటి లక్షణాలు ప్రదర్శిస్తుంది బహు తెలివిగా కాబట్టి ఈ వప అనేటువంటిది కడుపులో పెట్టుకున్నటువంటి ఈ మేక ఏదైతే ఉందో దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి దాని పాలు అత్యంత మధురంగాను మనుషులకి మంచి ఆరోగ్య లక్షణాలు ఇచ్చేటువంటిగా ఉంటుంది దాని కడుపులో ఏర్పడినటువంటి వపని ఔషధీయ సమాయుక్తం ఇది దేవలక్షణాలు కలిగి ఉంటుంది అటువంటి వపని వీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఏదైతే మేక ఉందో ఆ మేకను యజ్ఞస్థలిలో కట్టి ఒక దర్భతో పైనటువంటి తాడుని ఈ దర్భలు అమృత దత్తం దీని కథ కూడా మనం తెలుసుకుంటాం ముందు ఈ దర్భలు చక్కగా తాడు పేని ఆ దర్భల్నితో కలిపినటువంటి తాడుని ఆ యొక్క మేక మెడలో వేసి చక్కగా ఒక బంధనం చేసి పెడతారు అంతే కట్టి వేసి పెడతారు దాన్ని వదిలేయరు కట్టేసి చక్కగా ఒక స్తంభానికి యోప స్తంభానికి కట్టి పెడతారు కట్టిన తర్వాత ఇక్కడ సోమయాజులు కొన్ని మంత్రాలు చదువుతారు మారణ మంత్రాలు లాంటివి అవి చదివినప్పుడు అవి వింటూ ఆ యొక్క మేక కళ్ళల్లో ఉంచి అశ్రుధారలు కారుతాయి చక్కగా కన్నీళ్ళు గారుస్తూ ఉంటుంది అంటే పరమేశ్వరుడి తత్వాన్ని తెలిపేటువంటి ఆ మంత్రాలు వింటూ ఈ ఆహారం దాని ముందు వేస్తారు అప్పుడు ఆహారాన్ని చెజిచ్చేస్తుంది నీళ్లు పెడతారు తాగదు అలాగే ఉంటూ కొంతసేపటికి ఆ మంత్రాలు వింటూ అలాగే నేల మీద పడి వాలి అది శివైక్యం పొందుతుంది అలా పొందిన తర్వాత దాన్ని కొంతమంది బ్రాహ్మణుల సూచనల మేరకు పండితుల సూచన మేరకు దాన్ని చనిపోయినటువంటి ఆ మృతదేహంలోని ఒక భాగం వృషణముల యొక్క పైభాగంని ఈ యొక్క పండితులు కొంతమంది వారు చెప్పిన సూచనల ప్రకారం అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని ఎవరైతే దాన్ని ఆ యొక్క క్రియని చేసేటువంటి వారు ఉంటారు వారు చక్కగా దాన్ని కత్తితో ఖండించి ఆ వప అనేటువంటి ఆ పదార్థాన్ని బయటకు తీస్తారు ఈ వపని తీసిన తర్వాత ఆ వపని ఎలా ఉంటుందంటే లేత కొబ్బరిలాగా ఉంటుంది అది తెల్లగా అలా ఉన్నటువంటి ఆ లేత కొబ్బరి లాంటి వప పదార్థాన్ని ఒక చక్కగా యజ్ఞంకి నియమించుకున్నటువంటి ఒక గిన్నె ఒక పాత్రలో పెట్టి ఆ పాత్రలో గుర్తం వేసి అగ్నిహోత్రుడికి సమర్పిస్తారు అగ్నిహోత్రంలో ఆ వపాహోమం చేసి దాన్ని వేసేస్తారు
అటు పిమ్మట ఆ యొక్క భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని ఈ సోమయాజి ఆ యొక్క నీళ్ళల్లో కలుపుకొని స్వీకరిస్తాడు ఇది తెలియక చాలా మంది ఆయన అక్కడ దహించి తీసుకున్నాడు ఆ మాంసం తిన్నాడు అనుకుంటారు మాంస భక్షణం కాదు అంటే దానిలో ఉన్నటువంటి వప అనేటువంటిది ఆ పాలతో సమానం అట్లా గనుక మనం మాంసం అనుకునే పనైతే ఆవు పాలల్లోనే మాంసం పెడుతుంటే ఆవు పెరుగు మాంసం ఆవు నిన్ను కాబట్టి ఇక్కడ మాంస భక్షణాన్ని నేరుగా తీసుకోవడం వేరు దానికి సంబంధించి ఆ మాంసాన్ని తినడానికి కాకుండా దానిలో ఉన్నటువంటి ఔషధీయ సంయుక్త